ప్రతి దాని మీద రాజకీయం చేయడం అనేది ప్రతిపక్షానికి పరిపాటిగా అయిపోయింది. ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఎంత దౌర్భాగ్య పరిస్థితికి వచ్చాయి అంటే చెప్పే మాటలు ఒకటి, చేసే పనులు ఒకటి. అంటే ఏదో అంటారు కదా, చెప్పేవి శ్రీరంగ నూతులు, చేసేవేయో పనులు అని. అట్లా ఇప్పుడు కొన్ని పరిస్థితులు, అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసు. ఈ టైంలో నేనుంటే అది చేసేవాడిని, నేనుంటే ఇది పొడిచేవాడిని అని చెప్పి కొన్ని కొన్ని ప్రకటనలు చేయడం పక్కన పెట్టి చేసి చూపిస్తే ప్రజలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే ఇప్పుడు వచ్చింది ఒక హుదూద్ కాదు, ఒక తిత్లీ కాదు, ఒక రెండు మూడు రోజులు అల్లకల్లోలం సృష్టిస్తే తర్వాత పడిపోయిన ఏంటది విద్యుత్ స్తంభాలని, ఇరుగుపోయిన బయటకు వచ్చిన చెట్లని, ఇవన్నింటినీ మళ్ళీ తీసేసి రోడ్లు క్లియర్ చేసి ఇన్ని ఖర్చు పెట్టావని చెప్పి ఆ నాలుగు రోజులు బియ్యం పప్పులు ఉప్పులు ఇస్తే సరిపోద్ది. అది పెద్దగా ఎఫెక్ట్ ఏమి ఉండదు. కానీ ఇప్పుడు వచ్చింది ఒక వైరస్, ఇది కంటికి కనిపించదు, ఇది పెద్దగా ఆస్తి నష్టం ఏం సంభవించదు, కానీ కంప్లీట్గా ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంది. ఇలాంటి టైంలో ముందస్తు జాగ్రత్తగా చాలా ఖర్చు పెట్టాల్సి ఉంటుంది, చాలా కీలక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఎదుటి వాళ్ళ మీద బురద జల్లడం, లేఖలు రాయడం, అది చేయండి ఇది చేయండి, కాంపెన్సేషన్ ఇంత ఇవ్వండి, 5000 ఇవ్వండి, 10000 ఇవ్వండి, 2000 ఇవ్వండి అని చెప్పి ప్రకటన చేయడానికి చాలా బాగానే ఉంటాయి. కానీ లోటు బడ్జెట్, 3 లక్షల కోట్ల రూపాయలు అప్పున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అంటే ఇలాంటి టైంలో ఏ నిర్ణయం తీసుకోవాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు ఆచితూచి అడుగువేయాలి. అయితే ఇప్పుడు మీరేం చేశారు అనే ప్రశ్న ఇస్తే కనుక సొంత హెరిటేజ్ పాలు లీటర్ 2 రూపాయలు పెంచడం ఇప్పుడు ప్రధానంగా ఇదే సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. నిజానికి పరిస్థితి ఇలాగ ఇంత క్రిటికల్గా ఉన్నప్పుడు అసలైతే 2 రూపాయలు తగ్గించి తమ వైపు నుంచి ప్రజలకు మేము ఇది చేస్తున్నాం అని చెప్తే చాలా నిజంగా ప్రజలు కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తారు. నిజంగా ప్రతిపక్షం ఇంత నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నంత మాత్రాన ప్రజలకు సేవ చేయకూడదని రూల్ ఏం లేదు, ఎవరికి తోచింది వాళ్ళు చేయొచ్చు ఖచ్చితంగా. సో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విరాళాలు సేకరించి, అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా విరాళాలు సేకరించినప్పుడు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎందుకు ప్రజలకు సేవ చేయకూడదు, ఎందుకు తమ వంతు ప్రయత్నంగా 2 రూపాయలు లీటర్ పాలుకు పెంచే బదులు ఆ 2 రూపాయలు తగ్గించుంటే ఎంత బాగుండేది, లేదంటే ఇంకా ఒక రకంగా చెప్పాలంటే ఉచితంగా పంపిణీ చేయాలి. అసలు కరెక్ట్గా మాట్లాడాలంటే తగ్గించడం కూడా కాదు. అలాంటిది పోయి ఇప్పుడు హెరిటేజ్ పాలు లీటర్ ధర కనీసం 2 రూపాయలకి పెంచారు, ఎందుకు పెంచారు అనేది ఇప్పుడు చంద్రబాబు గారి కుటుంబాన్ని ప్రజలందరూ నిలదీస్తున్న పరిస్థితి. ఒక పక్క రాష్ట్రం అల్లకల్లోలమైపోతుంది, ప్రపంచం విలవలాడుతుంది, ఇలాంటి టైంలో వీలైతే సహాయం చేయాలి, అంతే తప్ప దాన్ని క్యాష్ చేసుకోవాలి అని చెప్పి రేట్లు పెంచేయడం, ఒకవేళ నిజంగా వాళ్ళకి సంబంధం లేకపోతే మధ్యలో డీలర్లు పెంచారా, మధ్యలో దళారులు పెంచారా అనే దాని మీద కూడా ఎంక్వైరీ వేయాలి. వీలుంటే 2 రూపాయలు తగ్గించాలి, కానీ పెంచే ప్రయత్నం చేయకూడదు. ప్రతిపక్షం అంటే ఇదేనా అనే ప్రశ్న ఇప్పుడు ప్రజల నుంచి వినిపిస్తుంది. ఈ టైంలో కూడా క్యాష్ చేసుకుంటారా, దీన్ని కూడా వాళ్ళకి అంటే ప్రజలు భయపడుతున్న టైంలో కూడా ఇలాగ ఏదో అంటారు శవాల మీద పేలాలు ఏరుకున్నారని చెప్పి అంత హీనంగా బిహేవ్ చేస్తారనేది ఇప్పుడు ప్రధానంగా సోషల్ మీడియాలో హల్చల్ అవుతున్న అంశం. ఈ 2 రూపాయల ధర పెరిగింది హెరిటేజ్ పాల ప్యాకెట్ అనేది ఎప్పుడైతే ప్రచారం జరుగుతుందో, ఒకవేళ ఈ ప్రచారం వాస్తవం అయితే, ఇది కనుక నిజమైతే ఇమీడియట్గా చంద్రబాబు గారు దీని మీద చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.